హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తిం ఇవాళ మనతో పాటు ఉన్నారు ఏఆర్ వరల్డ్ బ్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు నమస్తే అనురాధ గారు నమస్తే రాధ గారు లైక్ పిగ్మెంటేషన్ ఇస్ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు యంగ్ యూత్ పిల్లలు యూత్కి వచ్చేస్తుంది పెద్దవాళ్ళకి వచ్చేస్తుంది ఏజ్డ్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగానే వస్తుంది అని చెప్పొచ్చు అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది సో ఏఆర్ఎం వర్ల్డ్ బ్యూటీకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసుకుంటే దాని బారిన పడకుండా ఉంటాము అండ్ ప్రొటెక్షన్ కూడా రైట్ సో నార్మల్గా పిగ్మెంటేషన్ అనేది ఇంతకుముందు అయితే మనం చూసుకుంటే నార్మల్గా ఒక ఫార్టీస్ ఫిఫ్టీస్ లో చూసేవాళ్ళం బట్ బికాస్ ఆఫ్ ఈ జంక్ ఫుడ్ ఇప్పుడు మనం ఉంటున్న క్లైమాటిక్ కండిషన్స్ వీటి వల్ల ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ప్లస్ లో కూడా చూస్తున్నాం ఓకే ఫుడ్ వల్ల కూడా ఫుడ్ వల్ల జెనెటిక్ వల్ల ఉంటుంది అండ్ మనం తీసుకునే ఫుడ్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో అసలు పిగ్మెంటేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఈస్ హార్మోన్ ఇంబాలెన్స్ సో ఎప్పుడైతే బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుందో ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ స్కిన్ డల్నెస్ చిన్న ఏజ్ లో వ్రింకిల్స్ ఇవన్నీ కూడా రీజన్ అవుతాయి ఓకే సో మెయిన్ ఎన్విరాన్మెంట్ అండ్ లైక్ సన్లైట్ ఇవన్నీ కారణాలేమో మన పొల్యూషన్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ అండి దాని వల్ల కూడా వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ ని బట్టి మన స్కిన్ రిఫ్లెక్ట్ అవుతుంది సో వెన్ వి ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ జంక్స్ ఇంటు ఆ బాడీ లైక్ ఓవియస్ లైక్ పిగ్మెంటేషన్ అనేది స్కిన్ పైన ఫామ్ అయిపోతుంది అన్నమాట సో ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇప్పుడు వచ్చేసి మనకి అసలు మెయిన్ గా పిగ్మెంటేషన్ అనేది ఏంటి అని తెలియాలి అంటే మనకు నార్మల్ గా ఎలా అంటే మన స్కిన్ నార్మల్ గా మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలనిన్ కన్నా కూడా ఎక్కువ మోతాదులో స్కిన్ అనేది ప్రొడ్యూస్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ పిగ్మెంట్ అనేది అక్కడక్కడ అంత అక్యూములేట్ అయిపోతుంది సో అది ఏ ప్లేసెస్లో అక్యూములేట్ అవుతుంది అంటే వెర్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ లైక్ చీస్ పైన నోస్ పైన ఐబ్రోస్ పైన మూతి చుట్టూరా ఎల్బోస్ ఈ పార్ట్స్ ఏంటి అంటే తొందరగా సెల్స్ పిగ్మెంట్ సెల్స్ ని అక్యుములేట్ చేసుకోవడానికి చాలా ఈజీ స్పేసెస్ అన్నమాట ఇవి సో ఈ ప్లేసెస్ లో ఎక్కడ అయితే మనకు పిగ్మెంట్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయో అక్కడ అక్కడక్కడ అంత నల్ల మచ్చల్లాగా వస్తాయి అదేంటంటే మళ్ళీ ఫేస్ అంతా కూడా రాదు అక్కడక్కడ వస్తాయి ఎక్కడైతే మనకు సెల్స్ అనేవి అక్యుములేట్ అయ్యాయో డెడ్ సెల్స్ అక్కడ ఇది ఫామ్ అవుతుంది సో అక్యుములేట్ అయిన ప్లేస్ అంతా కూడా నల్ల మచ్చలుగా ఫామ్ అవ్వడమే కాకుండా ఫేస్ అంతా కూడా డల్ అయిపోతుంది ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే వాళ్ళ స్కిన్ అసలు చాలా డల్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎంత మనము ఫ్రూట్స్ తిన్నా ఎంత కేర్ తీసుకున్నా ఎంత వాటర్ తీసుకున్నా నాచురల్ లుక్ అనేది రాదు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళ స్కిన్లలో డెడ్ సెల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోయాయి అండ్ అక్యూములేట్ అయిపోయాయి అన్ని ఒక దగ్గరికి వచ్చేసి ఒక దగ్గర ఫామ్ అయిపోయాయి సో దాని వల్ల ఈ రీజన్ అనేది వస్తూ ఉంటుంది ఓకే సో మన డే టు డే లైఫ్ లో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి రాకుండా ఉండడానికి ఏం చేయాలి మన ఫోన్ మ్యాజిక్ రాకుండా ఉండడము అంటే గనక మనం ఎంత ట్రై చేసినా బికాస్ ఆఫ్ జెనెటిక్స్ లో ఉంటే గనక అది ఏదో ఒక స్టేజ్ లో అయితే వచ్చే తీరుతుంది బట్ రాకుండా ఉండాలి అంటే లైక్ టీనేజ్ నుంచి మంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి టీనేజ్ లోనే లైక్ సన్ స్క్రీన్ స్టార్ట్ చేయడము సిరమ్స్ పెట్టుకోవడము నాచురల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము వాటర్ ఎక్కువ తీసుకోవడము వీటి వల్ల రాకుండా ఉంటుంది బట్ ఎంత చేసినా కూడా బికాస్ ఆఫ్ ఈ జంక్ ఫుడ్ మేము చూస్తున్నాం ఒక స్ ని చూస్తే అందులో సెవెన్ టు ఎయిట్ మెంబెర్స్ దే ఆర్ సఫరింగ్ విత్ పిగ్మెంటేషన్ కొందరికి మేజర్ గా ఎక్కువ ఉంటే కొందరికి తక్కువ ఉంటుంది బట్ ఇట్స్ దేర్ లైక్ టాన్ గా అయినా ఫామ్ అవుతుంది అక్యుములేట్ అయిపోయి అక్కడక్కడ అంతా నల్ల మచ్చల్లాగా రావడం ఇవన్నీ చూస్తున్నాం సో వీటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ గా కావాలి అంటే మెయిన్ గా వీటి కోసం అంటే పిగ్మెంటేషన్ ని పూర్తిగా తీసేయాలి అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్ఫా ఆర్బిటిన్ అండ్ లిక్ైజ్ అంటామండి సో ఈ అల్ఫా ఆర్బిటిన్ అనేది ఎలా అంటే ఇది ఒక స్టెబుల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది ఒకసారి మనం స్కిన్ పైన అప్లై చేయడం మొదలు పెట్టాక ఇట్ వుడ్ బి వర్కింగ్ అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే మనకు అక్యూములేట్ అయిన డెడ్ సెల్స్ మనకు పిగ్మెంటేషన్ లాగా అవుతుంది సో ఈ అక్యూములేట్ అయిన వాటిని మనం విడకొట్టేసి అది ఫ్లష్ అవుట్ చేయాలి అంటే అల్ఫా ఆర్బిటిన్ అనే ఇంగ్రీడియంట్ బాగా యూస్ అవుతుంది సో మనం మన క్రీమ్స్ లో అంటే మన పిగ్మెంటేషన్ రిమూవల్ క్రీమ్ అనేసి ఉంటుంది మనకి దగ్గర ఈ క్రీమ్ వాడడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు పిగ్మెంటేషన్ అనేది పోతుంది అంటే తిరిగి రాకుండా కూడా ఉంటుంది దిస్ వుడ్ బి లైక్ లైక్ సొల్యూషన్ వన్ సొల్యూషన్ రిజల్ట్ వచ్చే వరకు గా వాడాలి రిజల్ట్ వచ్చింది బాగుంది అనుకున్నాక ఎప్పుడూ ఒకసారి మళ్ళీ మనకు హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల పిగ్మెంట్స్ అక్యుములేట్ అవ్వకుండా ఉండడానికి మినిమం ఎప్పుడో ఒకసారి రాసుకుంటే మంత్లీ వన్స్ మంత్లీ వన్స్ అనే కన్నా చెప్పడం టెన్ డేస్ వన్స్ అలా అంటాము ఎందుకంటే మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం కదా ఇన్ ఇన్పుట్ సో తగ్గే వరకు రెగ్యులర్ తగ్గింది బాగుంది అనుకున్నాక మినిమం అనురాధ గారు జనరల్ గా ని ఇట్లా అట్లీస్ట్ మీడియం ముఖంగా చెప్పడానికి ఇష్టపడారు బికాస్ దీస్ ఆర్ యువర్ హియో ప్రోడక్ట్ అండ్ మీ కష్టాన్ని తరబడి మీ కష్టానికి ఫలితం ఏది బాగుంటుంది ఏది చేస్తే నిజంగా మనం జెన్యున్ గా సర్వీస్ ఇవ్వచ్చు అన్న దశలో ప్యూర్ గా కమర్షియల్ గానే మీరు ఎప్పుడు మాట్లాడినా మీతో నాకు అది అనిపిస్తుంది కమర్షియల్ గానే కాకుండా జెన్యున్ గా ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి అనిపి. మేము చూసేది అంతే అండి. అంటే కస్టమర్స్ కి ఓపెన్ గా చెప్పడమే బెటర్. అంటే నేను ఏదో దాచిపెట్టేసి మేము దీనికి ఇచ్చేస్తున్నాము మీకు అయిపోతుంది అంటే అది కాదు. లైక్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ లైక్ ఇట్స్ వెరీ సేఫ్ టు యూస్. ఇందులో వాడేది ఇప్పుడు నైట్ క్రీమ్ ఉంది. దీంట్లో ఇది వాడుతున్నాం. దీంట్లో ఇది వాడుతున్నాం. ఇట్స్ ప్యూర్లీ ఓపెన్ అండ్ ఎవ్రీథింగ్ వి క్లియర్‌లీ మెన్షన్ ఆర్ ఆన్ అవర్ లేబుల్ ఆల్సో. లైక్ దేస్ ఆర్ ది ఇంగ్రిడియెంట్స్ వాట్ వి ఆర్ యూజింగ్. సో దానివల్ల ఏంటి అంటే కస్టమర్స్ ఆర్ ట్రస్టింగ్ ఫ్రమ్ లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ సో మెయిన్ మనం ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత మంచి బిజినెస్ అవ్వడానికి రీజన్ కూడా ట్రస్టే అక్కడ సో ఐ వాంట్ టు లైక్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ లైక్ దీస్ ఆర్ దంగ్రీడియెంట్స్ యూ ఆర్ యూజింగ్ అండ్ ఈ ఇంగ్రీడియంట్ వల్ల ఈ అవుట్పుట్ ఉంటుంది సో కస్టమర్స్ పిగ్మెంటేషన్ తోటి చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారండి చిన్న ఏజ్ పిల్లల్ని కూడా చూస్తున్నాము హార్డ్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండదు మొహం అంతా కూడా డల్ అయిపోయేసి పిగ్మెంటేషన్ తో సఫర్ అవుతారు సో వాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారంటే యాజ్ కస్టమర్ కస్టమర్గా వాళ్ళు అడిగేది ఏంటి అంటే మాకు తగ్గుతుందా అండ్ సేఫ్ గా ఉంటుందా సో మనం రెండూ ఇవ్వాలి కస్టమర్ కి అది తగ్గాలి అండ్ ఈవెన్ సేఫ్ గా కూడా ఉండాలి సో దట్ ఈస్ అవర్ మెయిన్ ప్రయారిటీ సో పిగ్మెంటేషన్ కి సంబంధించి ఎంత వరకు టైం పడుతుంది ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మినిమం అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు నేను చెప్పిన పిగ్మెంటేషన్ అండ్ గ్లోయింగ్ క్రీమ్ ఏదైతే చెప్తున్నామో ఇది వాళ్ళు వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పదిహేను ఇరవై రోజుల్లో దే కెన్ సీ ది డిఫరెన్స్ పిగ్మెంటేషన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ స్కిన్ గ్లోనెస్ వస్తుంది బట్ ఫుల్ రిజల్ట్ రావడానికి మటుకు ఏదైనా కూడా మన స్కిన్ కొంచెం టైం ఇవ్వాలి లైక్ ఇట్ నీడ్ టు యాక్సెప్ట్ ది ఇంగ్రీడియంట్ అండ్ ఇట్ ఇట్ షుడ్ షో ది రిజల్ట్ సో దానికి మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది బట్ రిజల్ట్ వుడ్ బి లైక్ పర్మనెంట్ సో ఎవరైనా వాకింగ్ చేయాల్సిందేనా అండి నో 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 వీ గివ్ హోమ్ డెలివరీ అండి లైక్ ఎనీ డౌట్స్ లైక్ రిగార్డింగ్ హెయిర్ టు నీళ్ళ వరకు మా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కూడా దే కెన్ జస్ట్ కాలర్స్ లైక్ ఆర్ కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది ఇఫ్ యూ దే కెన్ కాలర్స్ లైక్ మేము వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటి అనేది చెప్తే లైక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దేమ్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ లైక్ వీ హావ్ వెరీ గుడ్ ట్రైన్డ్ ఎంప్లాయీస్ అస్ విత్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు లైక్ దే ర్ స్పెషల్లీ ట్రైన్డ్ ఫర్ స్కిన్ కేటగిరీ అనమాట కొందరు స్కిన్ కేటగిరీకి కొందరు హెయిర్ కేటగిరీకి దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ విత్ అస్ సో వాళ్ళతో ఒకసారి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అకార్డింగ్ టు దట్ లైక్ వీ కెన్ గివ్ ది సొల్యూషన్ అండ్ వీ కెన్ గివ్ ద పర్మనెంట్ సొల్యూషన్ నాట్ ఓన్లీ లైక్ ఏదో సొల్యూషన్ అంటే ఏదో వచ్చి వెళ్ళిపోవడం లాగా కాకుండా ఒకసారి వాడారు అంటే దట్ వుడ్ బి లైక్ పర్మనెంట్ రైట్ సో అందుకని మీరు అన్నట్టు పాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి కొంచెం కష్టపడితే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కష్టపడితే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి అంత మీకు ఫ్యాన్ ఫాలో ఫాలోవర్స్ థ్యాంక్ యూ సో మచ్